సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైవ్ కాల్లో అందుబాటులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. షాద్నగర్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ సందర్భంగా ఆ నేపథ్యంలోనే కొన్ని పోలీసులు ఎలాంటి రూల్స్ పాటిస్తారు అనే విషయంలో సార్ని అడిగి క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, షాద్నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు దీనికి దానికి సంబంధం లేదు, కానీ ఈ సందర్భంగా ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. షాద్నగర్ లో ఒక మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి 9 గంటల నుంచి నైట్ 2:00 వరకు ఉంచి ఆమె మీద 3rd degree రకరకాలుగా ప్రయోగించారు. ఆమె ఒక్కదాని మీదే కాదు, ఆమె హస్బెండ్ మీద, సేమ్ టైం 14 ఏళ్ళ ఆమె కొడుకు మీద. సార్, అసలు రూల్స్ ప్రకారం 3rd degree అనేది ఎప్పుడు ప్రయోగిస్తారు? ఏ సందర్భంలో దాని అవసరం ఉంటుంది అసలు పోలీసులకు? అసలు 3rd degree అనేది టోటల్ గా ఇల్లీగల్. అది ఏ సందర్భాల్లో కూడా ప్రయోగించకూడదు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయినా సమాచారం రాబట్టడానికి మీరు ఇంట్రోగేట్ చేయాలి. సంబంధించిన అనేక ప్రశ్నలు అడగండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళకి చూపించండి. అదే స్కిల్ అంటారు. స్కిల్ ఇన్వెస్టిగేషన్ అంటే అంతే కదా. మరి పోలీసులకి సాధారణ వ్యక్తులకి తేడా ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. ఒక వ్యక్తి నుంచి సమాచారం ఎలా రాబట్టాలో నేర్పించడం జరుగుతుంది. దానికోసం షార్ట్ కట్ అని చాలా మంది ఈ విధంగా వచ్చిన వారిని వారి మీద బలప్రయోగం చేయడం, నిర్దాక్షిణ్యంగా వాళ్ళను కొట్టడం, ఇలాంటి అనేక సందర్భాల్లో లాకప్ డెత్లు జరిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఆ సందర్భాలుగా అనేక మంది మీద కేసులు కూడా బుక్ అయ్యాయి, అనేక మంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ఈ 3rd degree అని మీరు ఏదైతే అంటున్నారో దాన్ని ప్రయోగించడం అన్నది చట్టబద్ధం కాదు. దానివల్ల అటువంటిది ఎవరైనా చేస్తే వాళ్ళ మీద న్యాయపరంగా చర్యలు కూడా జరుగుతాయి. అందుకనే ఎవరైనా ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు పోలీసుల గురించి మీకు ఏమైనా ఫిర్యాదు ఉందా అని కూడా అడుగుతారు. మెజిస్ట్రేట్ అడగాలి, అడిగి రిమాండ్ పేపర్లో రాయాలి. కేసు ఎవరైనా మమ్మల్ని ఈ విధంగా బలప్రయోగం చేశారంటే ఆ సంబంధిత వ్యక్తుల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి రెఫర్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ఆ వ్యక్తి మీద శరీరం మీద ఏదైనా గాయాలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటన్నిటి మీద చర్యలు తీసుకునే అధికారం మెజిస్ట్రేట్ ఉంటుంది. కాబట్టి చట్టం ఎప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది దీని మీద. కానీ కొంతమంది అతి ఉత్సాహంతో ఆ కేసులు డిటెక్ట్ చేయాలన్న దీంట్లో కేసులు డిటెక్ట్ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలు జరగకుండా ఆపడం, జరిగిన నేరాలలో సరియైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను శోధించడం, ఈ విధంగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కోర్టుల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేటట్టుగా చేయడం, ఇది పోలీసుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా మీరు నిన్న చదివాను నేను షాద్నగర్ లో మహిళలు ఈ విధంగా హింసించడం అన్నది చాలా అది నిందనీయం. అటువంటివి జరగడం చాలా దురదృష్టకరం. అటువంటివి చేసిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఆల్రెడీ సంబంధిత వ్యక్తులని వాళ్లను పోలీసు హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేసినట్టుగా కమిషనర్ అవినాష్ మోహంతి గారిని నేను చదివాను పేపర్లో. తర్వాత ACPని ఎంక్వైరీ చేయమని కూడా చెప్పినట్టుగా కూడా చదివాను. సో ఇవన్నీ అయిన తర్వాత సంబంధితుల మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ షుడ్ గో యాజ్ ఏ మెసేజ్ టు ఆల్ అదర్ పీపుల్. కాబట్టి ఇటువంటి ఏవైనా చట్టానికి చట్టాన్ని రక్షించాల్సిన మనమే చట్ట వ్యతిరేకంగా వెళితే దానికి చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయన్నది పోలీసులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం అంటే వాళ్ళ చేతుల్లో చాలా, అంటే వాళ్ళు మాత్రమే చట్టానికి ప్రతినిధులని, వాళ్లే చట్టాన్ని కాపాడగలుగుతారని ఇమీడియట్ గా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ముఖ్యంగా ఆమె చెప్తుంది సార్. లాఠీ పెట్టేసి ఆమె మీద అటు ఇటు నిలబడ్డారని, పిల్లోడి మీద కూడా సార్, చిన్న పిల్లోడి మీద అసలు లాఠీయే ఎత్తకూడదు, అలాంటి పిల్లోడి మీద కూడా కాళ్ళు అరికాళ్ళ మీద కొట్టారని ఆ అబ్బాయి చెప్తున్నాడు సార్. అసలు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అసలు చిన్న పిల్లోడిని ఎట్లా కొడతారు సార్? కొట్టొద్దు కదా. అసలు పోలీస్ స్టేషన్ లో 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లవాళ్ళని, మహిళలను, తర్వాత 60 సంవత్సరాల పైబడిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లోకి పిలవకూడదు. చట్ట ప్రకారంగా మీరు చూసుకుంటే ఇంతకు ముందు 161 సెక్షన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 179వ సెక్షన్ అయింది కొత్తగా వచ్చిన BNS భారతీయ నాగరిక సురక్ష సంరక్ష BNSS లో 179లో స్పష్టంగా రాయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇటువంటి వాళ్ళను వారు ఏ ప్రదేశాల్లో అయితే ఉంటున్నారో అక్కడికే వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఉన్న విషయాలను రాకపోవాలి. సపోజ్ ఒక వ్యక్తి, ఒక మహిళ ఈ విధంగా నేరం చేసింది అనుకుందాం, ఈ కేసు కాదు ఏదైనా కేసు, వారిని అరెస్ట్ చేయాలంటే కేవలం
పగటిపూట మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయగలరు. తర్వాత ఎప్పుడైనా రాత్రిపూట మీరు అరెస్ట్ చేయాలంటే సంబంధిత మెజిస్ట్రేట్ దగ్గరికి మన దగ్గర ఉన్న ఆధారాలు, ఆ వ్యక్తి మీద ఉన్న అభియోగాలు మనం రైటింగ్ లో ఉంచి మెజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళని అరెస్ట్ చేసేదానికి పోలీసులకు అధికారం ఉంది. ఇది సెక్షన్ 43 కొత్తగా వచ్చిన సిఆర్పిసి లో వచ్చిన అమెండ్మెంట్ లో ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్ లో ఇది 43లో ఉందండి. సో ఈ విధంగా మహిళలకు ఈ విధమైన ప్రాధాన్యత కల్పించబడింది. ఎందుకంటే భారతదేశంలో మహిళలను చాలా గౌరవంగా చూసే దేశం మనం. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నది నమ్ముతున్నది భారతదేశం. కాబట్టి అటువంటి భారతదేశంలో ఒక మహిళ విషయంలో ఈ విధంగా జరగడం, అది కాకుండా వాళ్ళ పిల్లల ముందు ఈ విధంగా చేయడం, ఇదంతా కూడా చాలా నేను చదివిన దగ్గర నుంచి టోటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నారు అందరూ కూడా. చాలా మంది మనం ఒక సమయంలో మహిళల గురించి మాట్లాడుతూ తర్వాత కొత్తగా వచ్చిన చట్టాల్లో మహిళలకు కావాలంటే ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్ లో అయినా రిజిస్టర్ చేయవచ్చు. ఎవరైనా పోలీస్ స్టేషన్ జీరో ఎఫ్ఐఆర్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి తర్వాత ఈ ఎఫ్ఐఆర్ అన్న కాన్సెప్ట్ అంతే, మనం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా డైరెక్ట్ గా మన మెయిల్లో కూడా పంపించి అది 3 రోజుల లోపల దాంట్లో సంతకం తీసుకోవాలని కూడా కొత్త చట్టంలో మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ విధమైన మార్పులు తెచ్చిన ఈ సందర్భంలో ఈ విధంగా జరగడం అన్నది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అటువంటి సంఘటనలు జరగకూడదు అన్నది అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా సీనియర్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్లు తీసుకొని దీనికోసమే ఏం చేశారంటే సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని పెట్టింది దీని గురించి. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉంచాలి అన్నది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ ఎన్ని పోలీస్ స్టేషన్లు ఈ సీసీటీవీలు పనిచేస్తున్నాయన్నది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమే మన దగ్గర. అంటే ఇటువంటి చర్యలు జరగకుండా ఎవరిని సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు తీసుకురావడం, వాళ్ళ మీద బలప్రయోగం చేయడం, లేకుంటే వాళ్లను ప్రెషరైజ్ చేసి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా సివిల్ కేసుల్లో కూడా అనేక మందిని పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరుగుతుంది. అందుకనే హైకోర్టు స్పష్టంగా చెప్పింది సివిల్ కేసుల్లో ఎప్పుడు కూడా పోలీసులు జోక్యం కల్పించుకోవద్దు. కానీ ఇప్పుడు ఏమైందంటే ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో భూమి విలువ చాలా పెరిగిపోయింది. దానివల్ల ఈ భూమికి సంబంధించిన కేసులు కూడా చాలా మంది పోలీసుల మాట వింటారని చాలా మంది పోలీసులను ఉపయోగిస్తూ ఆ విధంగా ఎవరైనా చేసిన వాళ్ళకి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత ముట్ట చెబుతామని కూడా చెప్పడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ విధమైన కేసులు జరగడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఆపాల్సిన బాధ్యత సీనియర్ ఆఫీసర్స్కు ఉంది. తర్వాత వచ్చేసి సిటిజన్స్ కూడా మేము ఎప్పుడు అదే చెప్తూ ఉంటాం, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక సిటిజన్ కమిటీ నుంచి ఒక ఇద్దరు సభ్యుల్ని 24 అవర్స్ ఉంచాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ చెప్పారు. అంటే ఎవరిని ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి, వారు వచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయబడిందా, వారు వచ్చిన పర్పస్ సర్వ్ అయిందా, ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది తీసుకోవడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఒక థర్డ్ పార్టీ ఆడిట్ అన్నది ఎప్పుడూ ఉండాలి. థర్డ్ పార్టీ ఆడిట్ జరిగితే ఇటువంటి విషయాలు జరగవు. కాబట్టి ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేసినా ఎవరినైనా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చినా వెంటనే ఆ విషయం అన్నది సంబంధిత సీనియర్ ఆఫీసర్లు కూడా అందజేసే మెకానిజం కూడా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే తప్ప, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయ సంహితలో ఏమన్నారంటే 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న దాంట్లో అరెస్ట్ చేయాలంటే మీరు డిఎస్పీ లెవెల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ 41A నోటీసులు కానీ ఇవన్నీ ఉన్నాయి, అవైనా కూడా వాటిలో మళ్ళా అరెస్ట్ చేయాలంటే మీరు సీనియర్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకురావాలి. ఇలా అనేకమైన మార్పులు ఈ చట్టాల్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చట్టాలు చేసుకున్నా కానీ దాన్ని పాలించాల్సిన అవసరం కూడా చాలా అవసరం అన్నది మనం అందరం గమనించాల్సిన అంశం. ఇంకొక విషయం కూడా సార్, 6 తర్వాత ఆమెను తీసుకొచ్చేటప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితులే వస్తే లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి అక్కడ. అసలు లేడీ కానిస్టేబుల్స్ కానీ మహిళల ఉద్యోగులు కానీ ఎవరూ లేరంట ఆ సమయంలో పోలీస్ స్టేషన్కి ఈమెను తీసుకొచ్చి కొట్టే సమయంలో. ఇంకొకటి ఏంటంటే ఆమె డ్రెస్ కూడా రిమూవ్ చేసి, అంటే ఆమె శారీని తీసేసి ఆ ప్లేస్లో హస్బెండ్ షర్ట్ని వేసి తర్వాత నిక్కర్ వేసి అలా చేసి మరి ఆమె నాకు హెల్త్ బాగాలేదు సర్జరీ అయిందని చెబుతున్నా కూడా కొట్టారు అంటే అసలు కనీసం ఇప్పుడు సెక్షన్లు 3rd degree అన్నీ పక్కన పెడదాం సార్, అట్లీస్ట్ మానవత్వం అనేది ఉండాలి కదా కనీసం ఆడవాళ్ళ పట్ల. వాళ్ళు బట్టలు రిమూవ్ చేసి మగవాళ్ళు బట్టలు రిమూవ్ చేసి ఆమె వీళ్ళే బట్టలు వేయడం ఏంటని అసలు నాకు అది అర్థం కావట్లేదు ఫస్ట్. చాలా దారుణమైన ఘోరాతి ఘోరమైన సంఘటన అండి ఇది. ఏ విధంగా అయితే మీరు వెళ్ళారని కూడా మీరు చెప్పారు, ఆవిడతో మాట్లాడాను నేను, మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత ఈ పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినా కూడా ఏ విధంగా చూసినా కూడా ఇది అసలు ఇటువంటి సంఘటనలు ఎలా జరుగుతాయన్నది కూడా ఈవెన్ విభాగంలో పనిచేస్తున్న మాకు కూడా ఒక జుగుప్సాకరమైన పరిస్థితి అందరికీ అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా
ఆరు గంటలకు రావడం, సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు ఎవరిని పోలీస్ స్టేషన్ లోకి తీసుకురాకూడదు. ఆ తర్వాత మహిళలు 15 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లోకి అసలే తీసుకురాకూడదు. ఇన్ కేసు వాళ్ళ మీద నేరం ఆపాదించబడితే అందులో వాళ్ళను తీసుకురావడానికి కూడా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకురావాలి సాయంత్రం నుంచి. ఓకే, ఇవన్నీ కూడా లీగల్ గా ఉంది. అంటే ఒక మహిళ సాక్షిదారు కావచ్చు, ఆరు ఒక మహిళ ఆ అఫెన్స్ చేసి ఉండవచ్చు, అంటే నిందితురాలు కావచ్చు. ఈవెన్ నిందితురాలు అయినా కూడా మహిళను సాయంత్రం పూట అరెస్ట్ చేయాలంటే, అంటే సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా బంధనాలు. కాబట్టి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఎవరైతే ఫాలో అవ్వరో వారందరికీ కూడా 179 కింద ఒక యాక్షన్ కూడా మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా 197 బిఎన్ఎస్ లో ఇన్వెస్టిగేషన్ లో చెప్పబడిన విధానాలు పాటించకుంటే సంబంధిత పోలీస్ అధికారుల మీద కేసులు కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఇంతకు ముందు 166A అని ఉండేది ఐపీసీలో, అదే బిఎన్ఎస్ లో 197 గా మారిందన. సో ఆ విధంగా వీరికి పోలీస్ స్టేషన్ లో ఈ సంబంధిత వ్యక్తుల మీద అఫెన్సెస్ కూడా రిజిస్టర్ చేయడానికి కూడా ఐపీసీలో, అంటే ఇప్పుడు ఉన్న బిఎస్ఎన్ఎల్లో కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు మహిళల్ని విచారించేటప్పుడు లేదా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మహిళా కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు ఆఫీసర్స్ ఉండాలా, లేకపోతే మగవాళ్ళు కూడా చెయ్యొచ్చునా? ఉండాలండి, ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన చట్టంలో మార్పుల్లో ఏదైతే ఉందో, ఇంతకు ముందు కూడా మహిళల్ని ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆ అరెస్ట్ కేవలం మహిళలు మాత్రమే చేయాలి అన్నది స్పష్టంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఈ బలాత్కారాలు, అత్యాచారాలు ఇటువంటి సందర్భంలో వాళ్ళ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మహిళలే ఉండాలి. ఒకవేళ లేకుంటే పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ యొక్క ప్రజెన్స్ లో వాళ్ళ స్టేట్మెంట్స్ అవి తీసుకోవచ్చు అన్నది సాధారణంగా ఉన్న ప్రొవిజన్. కాబట్టి మహిళలను మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఈవెన్ అరెస్ట్ చేయాలన్నా కూడా మహిళా అధికారులే చేయాలి అన్నది స్పష్టంగా ఉన్న ఒక ప్రొవిజన్ దాంట్లో ఉంది. పిల్లల విషయంలో అయితే సార్ అసలు అరెస్టే చేయకూడదు అంటున్నారు, పోలీస్ స్టేషన్కే తేవద్దు అంటున్నారు. ఒకవేళ ఏదైనా విషయంలో విచారించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి పిల్లల్ని, అప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ఎస్ లో ఏమన్నారంటే, ఈ ముగ్గురు కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా మేము పోలీస్ స్టేషన్లకు వస్తాము అని చెబితే వాళ్ళని తీసుకురావచ్చు అని ఉన్నది. ఓహో, ఓకే. అంటే ఇది ఒకటి కొత్తది యాడ్ చేశారు. ఇంతకు ముందు సిఆర్పిసిలో అది స్పష్టంగా ఉన్నది, 15 సంవత్సరాల లోపు పిల్లలు, మహిళలు, తర్వాత 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు వాళ్ళను పోలీస్ స్టేషన్లకు పిలవకూడదు సాక్షులుగా. వారి సాక్ష్యాలను కనుక మీరు రికార్డు చేయాలంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళాలి. కానీ ఇందులో ఒకటి యాడ్ చేశారంటే, పైన పేర్కొనబడిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళు మేము పోలీస్ స్టేషన్లకు వస్తాను అని సమ్మతి ప్రకటిస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్లో విచారించవచ్చు. ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ అబ్సర్డ్, యాక్చువల్గా ఉండకూడదు. అందుకనే ఈ మధ్య ఈ చట్టాల పట్ల కూడా మళ్ళా ఒక రివిజన్ అవ్వాలి. ఈ చట్టాల పట్ల అవి పార్లమెంట్లోను కానీ ఎక్కడా కూలంకషంగా డిస్కషన్ చేయకుండా వీటిని, ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చట్టాల్లో ఉన్న కొన్ని మార్పులు కూడా తీసుకురావాలని ఇప్పటికే పొలిటికల్ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. సో ఇందులో నేను ఇప్పుడు ఉదాహరించిన విషయం ఇది, ఇంతకుముందు లేని దాంట్లో ఇప్పుడు ఇది పెట్టడం. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు వస్తామన్నారు అందుకనే తీసుకొచ్చామని చెప్తారు, వీళ్ళు బలవంతంగా తెచ్చినా కూడా అదే చెప్తారు. సో దానికి మళ్ళీ ఏదైనా సమన్స్ ఇష్యూ చేయడమో, ఏదైనా ఇన్ రైటింగ్ ఇవ్వడమో, ఏముంది దీని మీద సంతకం పెట్టండి అంటే పెడతారు, తెలియదు కదా సార్ వాళ్ళకు. అదే, అందుకనే చట్టం యొక్క జ్ఞానం చాలా తక్కువగా ఉంది అందరికి. కాబట్టి నేను ఎప్పుడు చెబుతుంటాను, ఎందుకంటే మన పాఠ్యాంశాలలో కూడా చట్టాలను చట్టాలు చేశారు, ఆ సంబంధిత బేసిక్స్ అయినా మీరు 6వ తరగతి నుంచి నేర్పండి. రాజ్యాంగము, ఈ చట్టాలు, ఈ అవగాహన ఉంటే ఒక పౌరుడు అన్నవాడు ధైర్యంతో ఉంటాడు. వాళ్ళ మీద ఎవరు కూడా ఈ విధంగా చేయడానికి భయపడతారు, ఎందుకంటే మన దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు భయపడతారు ఎదుటి వ్యక్తి. మనకేమీ తెలియనప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని అనేక వ్యక్తులు మన మీద ఈ విధమైన బల ప్రయోగాలు చేసే పరిస్థితులు కూడా వస్తున్నాయి. సార్ అసలు ఇప్పుడు పిల్లల్ని విచారించాలంటే ఏ వయసు లోపు పిల్లల్ని అసలు విచారించకూడదు, ఏ వయసు పైన పిల్లల్ని విచారించవచ్చు సార్? లేకపోతే ఎవరినైనా విచారించవచ్చా పోలీసులు అనుకుంటే? జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఒకటి ఉన్నది, జేజే యాక్ట్. అంటే పిల్లలు, మైనర్స్ ఎవరైనా నేరాలు చేస్తే, ఈవెన్ వాళ్ళు నేరస్తులైనా నిందితులైనా కూడా వాళ్లను పోలీస్ స్టేషన్ లోను, తర్వాత పోలీసులు యూనిఫామ్ లోను ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా జ్యువెనైల్ బోర్డ్ అని ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళాలి వాళ్ళు. కాబట్టి ఆ టోటల్ ప్రొసీజరే వేరేగా ఉంటుంది. ఈ మధ్య ఈ మైనర్లు కూడా చాలా మంది కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. నిర్భయ కేసు తీసుకోండి, లేకుంటే ఇక్కడ ఉన్న
మన ఇక్కడ సైబరాబాద్ లో జరిగిన దిశ కేసు తీసుకోండి, లేకుంటే మొన్నటికి మొన్న జరిగిన నంద్యాలలో ముచ్చుమర్రిలో జరిగిన కేసులో కూడా వీళ్ళందరూ కూడా ఈ మధ్య యూట్యూబ్లు ఇవన్నీ చూసేసి ఈ మైనర్లు అన్న వాళ్ళు కూడా ఈ విధంగా నేరాలు చేయడం అన్నది మనం చూస్తాం. దొరుకుతున్నారు సార్, డ్రగ్స్ లో దొరుకుతున్నారు, డ్రైవింగ్. నిన్న రాత్రి కూడా ఒక యాక్సిడెంట్ అయింది సార్ మనకి హైదరాబాద్ లోనే, 5 మైనర్లే ఉన్నారు కార్ లో. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక అబ్బాయి కాలేజ్ మానేసి కారు తీసుకుని వెళ్లి దాన్ని ఏదో స్టంట్ చేస్తూ ఒక మహిళ మృతికి కారణం అయ్యాడు. అవును సార్, ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి ఈ 16 లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మైనర్స్ గా పరిగణించడం జరిగింది. ఆ వయసుని ఏజ్ ను కూడా మార్చాలన్న ధోరణి కూడా జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఎవరైనా వాళ్ళను ప్రశ్నించాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రశ్నించాలన్నది మన చట్టాల్లో ఉన్న అంశాలు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ వయసును బట్టి వాళ్ళని జ్యువెనైల్స్ గా పరిగణించడం జరుగుతుంది. వాళ్ళను పోలీసు జైలు వీటిలలో ఉంచకుండా వాళ్లకు చిల్డ్రన్ హోమ్స్ ఉంటాయి, ఆ హోమ్స్ లో వాళ్ళని పెడతారు. తర్వాత అక్కడ ఒక వేరే కమిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఉన్నాయి మన చట్టాల్లో ఉన్నాయి. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే అసలు పోలీసులను చూడగానే ఆ యూనిఫామ్ చూస్తేనే భయపడిపోయేటువంటి పరిస్థితులు చాలా మందిలో ఉంటున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళు రుబాబుగా కొంచెం దురుసుగా మాట్లాడటము, దురుసుగా ప్రవర్తించటం నార్మల్ పబ్లిక్ పట్ల. ఓ పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, మరోవైపు ఏమో ఇలాంటివి జరుగుతూ ఉంటే జనాలు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి సార్. వాళ్ళు ఏమన్నా గట్టిగా రా పిఎస్ కనగానే అసలు తప్పో ఒప్పో రైటో ఏదో తర్వాత సంగతి, ముందు పిఎస్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఊరుకోరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు సార్ ఆఫీసర్స్ అంటే యూనిఫామ్ చూడగానే అట్లా అనిపిస్తుందా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పోలీస్ స్టేషన్ లో సంఖ్యాబలం చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా తక్కువ సంఖ్యలో పోలీసు ఉంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే రెండవది పోలీసులు అన్న వాళ్ళ మీద లోడ్ పెరిగిపోతుంది కేసుల యొక్క సంఖ్య కానీ. ఎందుకంటే ఇంతకుముందు చట్టాన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చట్టాన్ని ఏమవుతుందిలే చూద్దామన్న దాంట్లో కూడా చాలా మంది ఈ విధమైన కేసులు, ప్రతి సంవత్సరం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ప్రొసీజర్స్ కూడా చాలా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ విఐపి విజిట్స్, ఈ లా అండ్ ఆర్డరు, వీటిలో ఏమవుతుందంటే చాలా సమయం పోలీసులది వాటిలోనే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి వస్తారు, అప్పుడేంటి ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి పోలీసులందరూ కూడా వారి బందోబస్తు వాళ్ళ దీంట్లో ఉంటారు. ఆ తర్వాత ఈ విధంగా జరిగిపోవడం, తర్వాత ప్రోటోకాల్ డ్యూటీస్, తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరగడం, వీటన్నిటి దగ్గర బందోబస్తు, లేకుంటే గుళ్ళలో కార్యక్రమాలు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పోలీసులు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట ప్రజలు గుమ్మిగూడిన చోట పోలీసులు కావాల్సి వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పోలీసుల బేసిక్ డ్యూటీ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ అన్నది పక్కన పడుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో త్వర త్వరగా చేయడానికి ఇటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుసరించాల్సిన పద్ధతి వస్తుంది. ఒక రెండు తగిలించడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం లాభపడడం, అది శృతి మించి ఈ విధంగా నిన్న జరిగిన కేసులాగా అవడం, ఇవన్నీ కూడా సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ అన్నది రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్ కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు ఏమంటారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ వస్తుంది, తర్వాత వచ్చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బు వస్తుంది, మిగతా వాటి నుంచి స్టేట్ ఎక్స్చెకర్కి డబ్బు వస్తుంది, కానీ పోలీసులు అంటే మనం ఖర్చే పెట్టాలి కాబట్టి దీని మీద ఎక్కువగా మనం నిధులు కూడా శాంక్షన్ చేయట్లేదు. పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ కానీ, వాళ్ళ టైమింగ్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ, ఒక వ్యక్తి 8 పని చేయగలడు, 8 నుంచి 10 వరకు పని చేయగలడు, కానీ రోజులు రోజులు అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా పని చేయాలంటే వాళ్ళ మీద కూడా ఏంటంటే మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మెంటల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంది ఏంటంటే ఇటువంటి పనులకు వాళ్ళు పూనుకుంటారు. అందువల్ల పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ పెంచడం, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ లేటెస్ట్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ చేయడం, ఆ తర్వాత అఫెన్సెస్ జరగకుండా చూడడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇటువంటి దొంగతనాలు కానీ, ఇప్పుడు జరిగింది బేసిక్గా ఒక దొంగతనం కేసులో జరిగింది అనమాట, కానీ ఇది ఏదో బంగారము తర్వాత క్యాష్ దొంగతనం అన్నది వాళ్ళ మీద నేరం అని చదివాను నేను. అట్లా 25 ఎంతో పోయింది, దాని నుంచి ఒక తులం రికవరీ చేశారు అని చెప్పి చేయడం జరిగిందని విన్నాను. సో ఆ విధంగా నేరాలు జరగకుండా, తర్వాత వచ్చేసి జరిగిన నేరాలను వెంటనే పరిశోధించడం, ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి పోలీస్ స్టేషన్ యొక్క సంఖ్య, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సపరేట్ చేయడం, ఇది సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టే చెప్పింది ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సపరేట్ గా పెట్టండి.
దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు అటెండ్ అవుతుంటారు లా అండ్ ఆర్డర్. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది చేయడానికి వీళ్ళ దగ్గర తగిన సమయం దొరుకుతుంది, తగిన సమయం దొరికినప్పుడు సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ షార్ట్ కట్స్ మెథడ్స్ అవి అవలంబించాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అవి చేస్తున్నామా లేదా అన్నది కూడా హోమ్ డిపార్ట్మెంట్ తర్వాత డీజీపీ గారు వీరు చూడాల్సిన అవసరం చాలా ఉంది. నార్మల్గా చాలా మందిని చూస్తుంటాం సార్, సీనియర్ ఆఫీసర్స్ అంటే ఒక డీసీపీ లేదా డిఎస్పీ స్థాయి పైన వ్యక్తులంతా కూడా చాలా పొలైట్గా ఉంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంటారు పబ్లిక్ తోటి, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అక్కడి నుంచి చూస్తాం. కానీ కింది స్థాయి వ్యక్తులు ఎవరైతే ఈ హోంగార్డ్లు లేకపోతే కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, ఇన్స్పెక్టర్స్ ఈ స్థాయి వరకు మాత్రం చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయటం, అసలు మీరు ఏమండి అని పిలవడం అనేది పోలీస్ స్టేషన్లో చూడం సార్. ఏంట్రా నువ్వు ఇట్రారా, అరే ఒరే, ఇవే తప్ప అసలు గౌరవం అనేది ఎక్కడ కూడా కనిపించదు సార్. అంత అగౌరవంగా మాట్లాడాల్సిన ప్రతివాడు క్రిమినల్ కాదు కదా, అక్కడికి వెళ్ళిన ప్రతివాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన క్రిమినల్ అవడు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన వీళ్ళ సాయమే కోరుతున్నట్లు కాదు, వాళ్ళ డ్యూటీ కదా అక్కడ చేయాల్సింది. బట్ అలా ఎందుకు బిహేవ్ చేయరు పోలీసులు? ఈ ట్రైనింగ్లో ఉన్న ప్రధానమైన అంశం, ఈ ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా జరగాలి. సీనియర్ ఆఫీసర్లు కూడా ఇలాంటిది ఎక్కడైనా జరిగితే వెంటనే వాటి మీద చర్యలు తీసుకుంటే ఆ చర్యల వల్ల మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా పైన ఆఫీసర్లు కూడా ఫైనల్గా పోలీసు విభాగం మీరు మొత్తం చూసుకుంటే పోలీస్ స్టేషన్ మీదే వర్క్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు తెలంగాణ డీజీపీ గారు తీసుకుంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఆయన మెయిన్ ఎస్హెచ్ఓ అనుకోవచ్చు. ఐజీ వాళ్ల పరిధిలో, డిఐజీ వాళ్ల పరిధిలో, ఎస్పీ వాళ్ళ జిల్లాలో, తర్వాత డిఎస్పీ వాళ్ల పరిధిలో, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జ్. కాబట్టి ఏది జరిగినా కూడా ఫైనల్గా డెలివర్ చేయాల్సింది పోలీస్ స్టేషన్. సపోజ్ ఎవరు రేపు వచ్చి పెద్ద ఆస్తిపరుడు ఎవరైనా ఇన్వెస్ట్ వచ్చి యాక్సిడెంట్ చేస్తే అది ఫైనల్ గా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, డీజీ వచ్చి ఇన్వెస్టిగేట్ చేయరు. ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లోనే రిజిస్టర్ అవుతుంది, అక్కడ ఉన్న అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఉంటారు. ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ వర్కింగ్ అన్నది చాలా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత పోలీసుల సమయం వృధాగా ఎక్కడ పోతుంది అన్నది కూడా మనం చూడాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ గురించి చెప్పాను. సమన్స్ ఎవరైనా కోర్టు కేసుల్లో వాళ్ళు కోర్టులో అటెండ్ అవ్వాలంటే ఆ సమన్స్ పోలీస్ స్టేషన్లకే వస్తాయి. దాన్ని ఒక కొరియర్ రూపంలో డైరెక్ట్ గా వాళ్లకు సర్వ్ చేయొచ్చు కదా, లేకుంటే ఏంటి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆ సమన్స్ తీసుకుని ఆ వ్యక్తిని ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేయాలి. దీనిలో మనం అవుట్ సోర్సింగ్ చేయవచ్చు కదా అన్నది ఒక కాన్సెప్ట్. వెళ్ళి ఇవ్వచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఇప్పుడు కొత్త చట్టంలో మనం డైరెక్ట్ గా ఎలక్ట్రానికల్ గా కూడా వాళ్ళకి వాట్సాప్ లో వీటిలో కూడా మార్పు వచ్చి. సో ఇవి మనకు సపోజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఈ వస్తువులు ఏవైతే సీజ్ చేసిన వస్తువులన్నీ కూడా ప్రతిరోజు మనం చూసి అవి ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. దానికోసం విడిగా ఒక అవుట్ సోర్సింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఒక స్టోర్ లాగా పెట్టి దాంట్లో మనం చేయవచ్చు. ఇలా పోలీస్ స్టేషన్ లో ఉన్న డ్యూటీస్ అన్ని అనలైజ్ చేసి వాటిలలో ఏ విషయాలు మనం అవుట్ సోర్స్ చేయొచ్చు అని చేయగలిగితే పోలీసు బలం అన్నది మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ కోసం, తర్వాత వచ్చేసి ఈ అఫెన్సెస్ జరగకుండా కాపాడడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూశాను పోలీసులందరూ కూడా సైకిల్స్ లో ఇప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారని కూడా నేను చదివాను. ఫుట్ పెట్రోలింగ్ కన్నా సైకిల్ పెట్రోలింగ్ లో పెడితే ఎక్కువ భాగాన్ని కవర్ చేయొచ్చు అన్నది. కాబట్టి ఏంటంటే పోలీసులు కనపడరు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఒక ఇది కూడా ఇంప్లిమెంట్ చేసాం. మొత్తం మన పోలీస్ స్టేషన్ 24 గంటల్లో ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది పోలీస్ స్టేషన్ ఏరియా అన్న చూసుకోవాలి. రైట్ సార్, ఓకే. ఎగ్జాంపుల్ ఉదయాన్నే కొన్ని చోట్ల మార్నింగ్ వాక్ స్పాట్స్ ఉంటాయి, ఆ సమయంలో ఇద్దరు పోలీసులను అక్కడికి పోస్ట్ చేయాలి. చైన్ స్నాచింగ్లు ఇట్లాంటివన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత కొన్ని మార్కెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి మిల్క్ తీసుకురావడానికి వస్తారు, అక్కడ మళ్ళా గుంపు ఉంటుంది కాబట్టి పోస్ట్ చేయవచ్చు. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతాయి 8 గంటలు 9 గంటలకి. ఆ సమయంలో చాలా మంది ఆకతాయిలు వీళ్ళు వచ్చి ఆ స్కూళ్ల ముందు నిలబడి అమ్మాయిలను ఏడిపించడం ఇలాంటివి చేస్తుంటారు. ఆ సమయంలో వారిని ఆ విధంగా అక్కడ పోస్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఒక 24 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది పోలీస్ స్టేషన్ ఏరియా, ఆ విధంగా ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడ మనం గనక పోలీసులను డిప్లాయ్ చేయగలిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అఫెన్సెస్ తక్కువ అవుతాయి. ఇక్కడ పోలీసులు ఉన్నారు అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఎవరైనా ఏమైనా చేయాలని వచ్చిన వాళ్ళు, సపోజ్ మధ్యాహ్నం పూట్ల చాలా మంది ఇళ్లలో వాళ్ళు ఉంటారు,
చాలా మంది దొంగతనాలు మీరు చూసుకుంటే మధ్యాహ్నం సమయంలో లేకుంటే రాత్రి సమయంలో జరుగుతాయి. అవును సార్. కాబట్టి ఆ సమయంలో గనక మనం పెట్రోలింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టి ఆ ఏరియాల్లో ఆ మా కమిటీ వాళ్ళ దగ్గర ఒక నోట్బుక్ పెట్టి మన పోలీసులు వెళ్ళి ఆ నోట్బుక్ లో సైన్ చేసి వాళ్ళని అడిగి ఆ విధంగా ఏమవుతుందంటే పోలీస్ కనపడుతుంది ప్రతి చోట. దీన్ని ఏమంటారంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటాం. అంటే 10 మంది పోలీసులతో 300 మంది పోలీసులు ఉన్నారన్న ఎఫెక్ట్ క్రియేట్ చేయవచ్చు. అంటే ఆ విధంగా మన డిప్లాయ్మెంట్ వాళ్ళు. కాబట్టి ఇటువంటి కొత్త ప్రయోగాలు మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే మనకున్న తక్కువ మనుషు మ్యాన్ పవర్ తో మనం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా సీనియర్ లెవెల్లో ఆలోచించి తీసుకోవాల్సిన అంశాలు అన్నమాట ఇవన్నీ. దానివల్ల ఏమవుతుందంటే నేరాలు తగ్గుతాయి. తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు సమయం దొరుకుతుంది. సమయం దొరకడం వల్ల మీరు జరిగే కొన్ని కేసుల్లో మీరు ఇన్వెస్టిగేషన్ పక్కాగా చేయవచ్చు. మీకు కూడా సమయం దొరుకుతుంది, రిలాక్సేషన్ దొరుకుతుంది, మ్యాన్ పవర్ కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీరు కూడా కుటుంబాలు ఉంటాయి పోలీసులకు కూడా, వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు చెయ్యాలి. ఒక ప్రతిసారి ఒక చోట చెబుతుంటారు పోలీస్ జీవితాలు ఎలాగుంటాయంటే ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నను చూసి ఒక వారం రోజులు అవుతుంది, అంటే వచ్చేసరికి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు, నిద్రపోయే తర్వాత వస్తాడు. కాబట్టి ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని అడుగుతాడంట, అమ్మ నాన్నకు జీతం ఎంత అంటే 30,000 రూపాయలు రా అంటే వాడు ఆలోచించుకొని అంటే రోజుకు 1,000 రూపాయలు అనమాట అని చెప్పి ఆ పిల్లవాడు వాడు బ్యాంక్ లో స్టోర్ చేసుకొని ఉంటాడు వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు. పాకెట్ మనీ అని 750 రూపాయలు ఉంటుంది. ఆ రోజు నాన్న కోసం ఎదురు చూసుకుంటూ మెట్ల మీద కూర్చుంటాడు. వాళ్ళ నాన్న రాగానే నాన్న నాకు 250 రూపాయలు ఇవ్వు అంటాడు. సరిపోయి ఎందుకు అడుగుతున్నాడు సరే అని తీసిస్తాడు. అప్పుడు తన దగ్గర ఉన్న 750 ఈ 250 1,000 రూపాయలు అయింది. ఇచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టి నాన్న నీకు ఒక రోజు జీతం నేను ఇచ్చాను, నాతో ఒక రోజు గడుపుతావా అంటాడ. కాబట్టి అటువంటి సందర్భాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల పోలీస్ మ్యాన్ పవర్ పెంచి వారికి కూడా వాళ్ళ కుటుంబ జీవితాలు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేదు అన్నామో అది మనిషిలో విపరీతమైన స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల మన ప్రవర్తన మారిపోతుంది. ఆ ప్రవర్తనలో అటువంటి అనరాని మాటలు, చేయరాని చేష్టలు ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడతారనమాట. దానివల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక క్రైమ్ లాగా కాకుండా ఒక సైకలాజికల్ అనాలిసిస్ కూడా అది చాలా ముఖ్యమైన విషయం. ఆ విధమైన అనాలిసిస్ కూడా జరగాలని నేను కోరుకుంటాను. పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. అసలు మీరు ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, అంటే పోలీసులు ఎలా డిప్లాయ్ చేస్తే ఈ నేరాలు తగ్గుతాయి అనే విషయం కావచ్చు, లేకపోతే పోలీసులు పబ్లిక్ తోటి మంచిగా బిహేవ్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుందని కావచ్చు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కనుక ఫాలో అవుతాయి సార్, ప్రతి పోలీసు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతారు. ఇప్పుడు వరకు మనం కొంతమందిని చూస్తున్నాం మంచిగా, కొంతమందిని పబ్లిక్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అయితే పబ్లిక్ తోటి మిస్బిహేవ్ చేసే వాళ్ళలాగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళలాగా అయిపోయి మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే 100% ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతారు సార్. చెప్పండి. మార్గులు పోలీసులు అంటే భయపడాలి, పోలీసులను మెచ్చుకోవాలి. ఈ విధంగా అది మన ప్రవర్తన మీద ఆధారపడి. ఎగ్జాక్ట్లీ సార్. మంచి వాళ్లతో మా బాగా ఉండడం, దుర్మార్గులతో మనం కఠినంగా ప్రవర్తించాలి. కరెక్ట్. రాష్ట్ర పోలీసులు మేము ఏమంటామంటే సదరక్షణాయ కల నిగ్రహణ, అంటే మంచి వాళ్లతో బాగుండడం, దుర్మార్గులతో కఠినంగా ఉండడం. ఇది మా నేను ఎందుకంటే అక్కడ పనిచేశాను కాబట్టి మోటో. సో ఆ ఉంటుందా ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అంటాం. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీస్ ఎవరితో అంటే ఎవరైతే చట్టాన్ని పాటిస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్లీ, లా ఓబీడింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీ. కాబట్టి దుర్మార్గులతో ఫ్రెండ్లీగా ఉండకూడదు. ఐ థింక్ వి హనుమంతరావు గారు కూడా ఒక చోట మాట్లాడారు, ఒక అది చాలా పెద్ద ఫేమస్ వీడియో. ఓకే, ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో అందరితో ఫ్రెండ్లీ ఉండకూడదు. పోలీస్ చట్టాన్ని పాటిస్తారో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరైతే చట్టాన్ని పరిపాలించో వాళ్ళతో కఠినంగా ఉండాలి. అప్పుడే సమాజం ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది అన్నది వారు చెప్పిన ప్రధానమైన అంశం. అది మనం కూడా గమనించాల్సిన విషయం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.